ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ని లీడ్ చేయండి. ఎలాంటి సీక్రెట్స్ ని మెయింటైన్ చేయకండి. అలాంటి అసలు అవసరమే లేదు. మూడో వ్యక్తి నుంచి తెలిస్తే ఏమవుతుందంటే మీ మధ్యలో ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బ్రేక్ అవుతుంది. చాలా మంది భార్యాభర్తలు ఇందువలనే గొడవ పడుతున్నారు. సో సీక్రెట్స్ మెయింటైన్ చేయకండి ప్లీజ్. మూడో వ్యక్తి అన్నాను కదా, ఆ మూడో వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు. నా నాలుగో పాయింట్ ఏంటంటే ఈ మూడో వ్యక్తిని ఎంత సాధ్యమైతే అంత దూరంగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరంగా ఎంతో హ్యాపీగా ఉన్న కపుల్ మధ్యలో దూరి లేనిపోనివన్నీ సృష్టించి అబద్ధాలు చెప్పి వాళ్ళ మధ్యలో గొడవలు అవ్వడానికి చాలా మంది ట్రై చేస్తారు. ఆ మూడో వ్యక్తి అనేది పరాయి వాళ్ళే అవుతారన్న రూల్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, హస్బెండ్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, వైఫ్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదంటే మీ చుట్టాలలో ఇంకెవరైనా మీరంటే పడని వాళ్ళు కావచ్చు. సో చాలా మంది భార్యాభర్తలు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా చెప్తే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వాళ్ళని పంపించేసేయండి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పనులన్నీ, వాళ్ళు చెప్పిన విషయాలని విని ఇంటికి వెళ్ళి గొడవ పడతారు. సో ఇక్కడ కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అవాయిడ్ ద థర్డ్ పర్సన్ నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఏ రిలేషన్షిప్ లో అయినా ప్రేమ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే నమ్మకం. ఎస్, భార్యాభర్తలు ఇద్దరు జెన్యున్ గా ఉన్న వాళ్ళకే నా చిట్కాలన్నీ. అందులో ఏ ఒక్కరు జెన్యున్ గా లేకపోయినా ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్టే. సో అది ఏ కారణమైనా సరే, ఏ విషయంకైనా సరే, మీ నమ్మకాన్ని మాత్రం అసలు తగ్గించుకోకండి. మీ అంతలో మీరే, మీ అంతలో మీరే స్వయంగా ఏమైనా చూసినా ఏమైనా విన్నా అప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి స్టెప్ వేయండి. అంతేగాని ఎవరో చెప్పారని లేదంటే మీకు అలా అనిపించిందని మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ని మాత్రం ఏ కారణంగా కూడా తగ్గించుకోవద్దు. ఇద్దరు జెన్యున్గా ఉంటేనే లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటాం కదా, ఇది అంతే. ఇటు వైఫ్ ఇటు హస్బెండ్ ఇద్దరు నమ్మకం మీద నించుంటాము అనే ఆ భావన మనసులో కలిగితేనే మ్యారీడ్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక ఆరో విషయానికి వస్తే ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు గౌరవించడం అనేది కూడా చాలా అవసరం. నేను చెప్పిందే ఫైనల్, నా డెసిషనే ఫైనల్, నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని, నీకు అసలు ఏం తెలీదు, నువ్వు మాట్లాడకు, నువ్వు సైలెంట్గా ఉండు, ఇలాంటి డైలాగ్స్ అన్నిటినీ కట్టేసి అవతల పడేసేయండి. వైఫ్ ఒపీనియన్ హస్బెండ్ వినాలి, హస్బెండ్ ఒపీనియన్ వైఫ్ వినాలి. ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఏ విషయమైనా సరే లైఫ్లో ఎన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయండి లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్కి. సో అది ఏ మ్యాటర్ అయినా సరే ఇద్దరు ఆలోచించి ఒక మాట మీద నిల్చుంటేనే బాగుంటుంది. అట్లా కాకుండా చాలా మంది వన్ వే ట్రాఫిక్ లాగా అవుతుంది రిలేషన్షిప్. చాలా మంది ఉమెన్ని నేను చూస్తుంటాను, ఏమైనా అడిగితే మా హస్బెండ్ చూసుకుంటారు, మా హస్బెండ్ చెప్పిందే వింటాను. ఎందుకు? మీకంటే ఒక సెల్ఫ్ డెసిషన్ అనేది ఉండాలి కదా. సో అలా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు, నాకేం తెలియదేమో, ఆయన చెప్పిందే కరెక్టేమో. తప్పు, ఎందుకంటే ఒక్కొక్కసారి భార్య కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి భర్త కరెక్ట్ అవ్వచ్చు. సో ఓపిక్గా ఒకరి ఒపీనియన్ ఒకరు విని అర్థం చేసుకొని ఒకవేళ ఒపీనియన్ నచ్చకపోతే అరవకుండా కూల్గా మంచిగా డెసిషన్ తీసుకొని సక్సెస్ అవ్వాలి. నా వీడియోస్లో చాలా మటుకు లాస్ట్ టిప్ అనేది కొంచెం పవర్ఫుల్గా వదులుతాను. సో ఇందులో కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు నా లాస్ట్ చిట్కా ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్ ని ససేమర ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేయకండి, అది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే. చాలా మంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే లైఫ్ పార్ట్నర్ ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసి అవతలి వాళ్ళ మీద దృష్టిని మళ్లిస్తున్నారు. మీకు అవతలి వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుండొచ్చు, అలానే మీ లైఫ్ పార్ట్నర్ కూడా వేరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే ఏంటండి పరిస్థితి?
వెస్టర్న్ కల్చర్ అని అంటున్నారు. ఇందులో కూడా వెస్టర్న్ కల్చర్ అంటే అవసరం అంటారా? సో నా టిప్ అందరికి అర్థమయ్యే ఉంటుంది. సో ఇగ్నోర్ చేయకండి, మీ ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళని మార్చుకోవడానికి కూడా ట్రై చేయకండి. వాళ్ళని వాళ్ళలాగా బ్రతకనివ్వండి, మీరు మీలాగా బ్రతకండి. వాళ్ళ ఒరిజినాలిటీని నచ్చి మీరు వివాహం చేసుకున్నప్పుడు తర్వాత ఎందుకండి వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ మీకు నచ్చదు? అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా లాస్ట్ చిట్కా ఏంటంటే, ఇగ్నోర్ చేయకండి, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నాడో అలానే యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండండి. సో ఇవ్వండి నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు. నేను అవతలి వాళ్ళలో చూసిన పరిస్థితులను బట్టి ఈ చిట్కాలని మీ ముందుకి తీసుకొచ్చేసాను. సో మీకు ఏమైనా చిట్కాలు తెలిస్తే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా వావ్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్కాల చిత్తమని సపోర్ట్ చేయండి. మరింత అద్భుతమైన చిట్కాలతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తుంది ఈ చిట్కాల చిట్టమ్మ. ఇట్లు మీ అనుషా శ్రేష్ఠి.